కేజీఎఫ్ చాప్టర్ 1 రిలీజ్ అయినప్పుడు సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కాబట్టి ఆ సినిమాలో ఉన్న అన్ని హై మూమెంట్స్ కు జనాలు కనెక్ట్ అయ్యారు, ఎంజాయ్ చేశారు. ఆ సినిమాలో హీరో ఎలివేషన్స్ ను నెక్స్ట్ లెవెల్ లో తీర్చిదిద్దాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. రవి బ్రాసూర్ సంగీతం, నేపథ్య సంగీతం కూడా చాలా ప్లస్ అయ్యాయి. ఈ ఒక్క సినిమాతో హీరో యాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ రాబోతుంది. అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా కేజీఎఫ్ చాప్టర్ 2 కి థియేటికల్ హక్కులు, డిజిటల్ సాటిలైట్ హక్కులు భారీ రేటుకి అమ్ముడయ్యాయి. కాబట్టి టీమ్ ప్రమోషన్స్ ను వీలైనంత ఎక్కువగా చేయాలి. కానీ ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న చిత్రం ప్రమోషన్లు ఎక్కువగా అయితే జరగడం లేదు. అయితే ఈ రోజు విడుదల చేసిన రెండో పాట అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇది ఒక ఎమోషనల్ సాంగ్ అని టీం వెల్లడించింది. ఎదగరా దినకర అంటూ సాగే ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. అయితే ఈ పాట లిరిక్స్ కానీ ట్యూన్ కానీ ప్రేక్షకులని ఆకర్షించేలా లేవు. ఈ పాట హీరోకి తన మదర్ గుర్తు వచ్చినప్పుడు వచ్చే పాట అని స్పష్టమవుతుంది. కేజీఎఫ్ చాప్టర్ 1 లో కూడా ఇలాంటి ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది. ధీరా ధీరా అంటూ సాగే ఆ పాట ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ పాట సినిమాలో వచ్చినప్పుడల్లా అందరికి గూస్ బంప్స్ వస్తుంటాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 నుండి ఎమోషనల్ సాంగ్ రిలీజ్ అవుతుంది అనగానే అంతా ధీరా ధీరా రేంజ్ లో ఉంటుందని అంతా ఆశించారు. కానీ ఆ పాట ఆ స్థాయిలో లేదు. అలా అని తీసిపారేసే పాట కూడా కాదు. తందానే తానే అంటూ పార్ట్ 1 లో వచ్చే ట్యూన్ చివరిలో రావడం వల్ల సోసో అనిపిస్తుంది. ఈ పాట విన్నాక మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.